చూస్తున్నాము రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనం 20-21 అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలుకుకపోయి. 21 వచ్చిన మరలా చూస్తున్నా. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన అనుసరించుడి అని ప్రకటన చేశాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నా. మహిమ గల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయమున నీ పాద సన్నిధికి చేరి వచ్చే భాగ్యం, నీ వాక్యం వినే భాగ్యము మాకు దయచేసినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును చదువుకొని ఉండగా ఈ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. అన్నిటిలో క్రీస్తు ప్రభువును మహిమ పరచండి, మనుషుని మరుగుపరచండి, మమ్మను దిద్దండి, మమ్మను గద్దించండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యమును ధ్యానించటానికి ప్రభు చూపిన కృపను బట్టి మన తండ్రి అయిన దేవునికి మొదటిగా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పరిశుద్ధులందరికీ, జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన ప్రియులందరికీ, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నా. దేవుని యొక్క కృపను బట్టి దైవజనుడైన ఏలియా జీవితంలో ఉండి కొన్ని పాఠాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా 17వ అధ్యాయంలో నుండి కొంత మనము ధ్యానం చేశాం. దైవజనుడైన ఏలియా అహాబుతో చెప్పిన మాట, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరంలో మున్సైనను వర్షమైనను పడదు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. దేవుడు కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. ఆ తర్వాత సారేపాతు ఇదవరాలు ఇంటికి నడిపించాడు. అక్కడ అనేక దినములు ఆ ఏలియా భక్తుడు ఆమె ఇంటిలో ఉన్నాడు. ఆ యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. అనేక దినములు దేవుడు వారిని పోషించాడు. అయితే కొంతకాలమైన తరువాత ఆ విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఆమె దుఃఖిస్తూ, దైవజనుడా, నా పాపము నాకు జ్ఞాపకం చేయటానికి నా ఎదుగు వచ్చావని ఏలియాతో ఏడుస్తూ చెప్పింది. ఆ బిడ్డను తీసుకుని దైవజనుడైన ఏలియా తన పై గదికి ఎక్కి ఆ బిడ్డ మీద బోర్లుగా చాచుకుని దేవునికి ప్రార్థన చేసి
ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి ఇచ్చాడు. అది ఏలియా చేసిన గొప్ప శుచిక్రియ, అద్భుత కార్యం. అప్పుడు ఆమె అన్నది, నీవు నిజముగా దైవజనుడు అని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అని దైవజనుడు ఏలియాతో ఆమె చెప్పిన మాట మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో విధవరాల కుమారుడును ఏలియా భక్తుడు బ్రతికించాడు. బైబిల్లో మొదటి పునరుద్ధానం అండి ఇది, మొదటి పునరుద్ధానం, ద ఫస్ట్ రిజరెక్షన్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన మొదటి పునరుద్ధానము బైబిల్లో, లేక క్రైస్తవమైన మన విశ్వాసం ఏంటంటే మనకు పునరుద్ధానం ఉన్నది కానీ పునర్జన్మ లేదు. బైబిల్ తెలియజేస్తున్నది అదే, పునరుద్ధానం ఉన్నది పునర్జన్మ లేదు. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతుకుట, చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతుకుట. బైబిల్లో మొట్టమొదటగా చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన సంఘటన సంభవం ఇక్కడే మనం చూస్తున్నాం. అలాగనే బైబిల్లో ఇంకా కొందరు చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారు. దైవజనుడైన ఏలీషా కూడా సునేమీరాలు కుమారుని బ్రతికించాడు. ఆ తరువాత సైనికులు ఒక వ్యక్తిని ఏలియా ఉంచిన సమాధిలో చనిపోయిన ఒక వ్యక్తిని అక్కడ పెట్టితే ఆ దైవజనుడు చనిపోయిన ఏలీషా యొక్క ఎముకలు తగిలి అతనికి ఆ శవమునకు అతడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అది మూడవ పునరుద్ధానముగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు ముగ్గురు వ్యక్తులను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. యాయూరు కుమార్తెను బ్రతికించాడు, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించాడు, మార్తా మరియుల సహోదరుడైన లాజరును బ్రతికించాడు. అపొస్తలుడైన పౌలు తబితాను బ్రతికించాడు, క్షమించండి, అపొస్తలుడైన పేతురు తబితాను బ్రతికించాడు. అపొస్తలుడైన పౌలు కూడా 20వ అధ్యాయంలో ఐతుకు అనే వ్యక్తిని, ఆ యవనస్తుని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ పునరుద్ధానం అని గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. మానవ చరిత్ర సమాధితో సమాప్తం కాలేదు, ఒకరోజు తిరిగి లేస్తాం. అయితే క్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయి తిరిగి లేచాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసమునకు మూలరాయి, ముఖ్యమైన పునాది రాయి. క్రైస్తవ విశ్వాసమంతా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మీదే ఆధారపడి ఉన్నది. అంతకుముందు కొందరు లేచారు కానీ, బ్రతికారు కానీ వారు మరలా చనిపోయారు. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మరణించి తిరిగి లేచాడు. మూడవ దినమున మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన చనిపోలేదు, ఇక ఆయన చనిపోడు. ఇదిగో నేను మృతుడనైతేనే గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచాడు. సావు సమాధులను గెలిచిన వాడు క్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు అదే, నేను మృతుడనైతేనే గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. అంతేకాదు, యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనములో ఒక సమయం రాబోతుంది, అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శబ్దం విని, ఆయన స్వరం విని సమాధుల్లో ఉన్నవారంతా తిరిగి లేస్తారని యేసు ప్రభు వారు చెప్తున్నాడని. అందరు ప్రభువుని నమ్ముకున్న వారు, ప్రభువుని నమ్మినవారు అందరూ తిరిగి లేస్తారు ఒకరోజు.
అయ్యా అమ్మ చనిపోతే అంతటితో మన జీవితం అంతం కాలేదు దీనికి ఆశ్చర్యపరకుడు ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు ఒక సమయం రాబోతుంది ఒక కాలం రాబోతుంది యేసుప్రభువు చెప్పిన మాట ఆ ఒక శబ్దము ఆ కాలమున ఆయన శబ్దము విని యేసుప్రభువు యొక్క శబ్దము విని సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేస్తారు అనే మాట చూస్తున్నాం మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు పునరుద్ధానములు రెండు మూడు రకాలుగా ఉన్నాయి మన మనిషిం అది కాదు కాబట్టి మనకు మనం ముందుకు సాగిపోతున్నాం మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అంటే మేలు చేయటం అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు ముందుగా జీవ పునరుద్ధానమునకు వారు ఆ పునరుద్ధానమును ముందుగా లేస్తారు కీడు చేసిన వారంటే యేసు ప్రభుని నమ్మని వారు పాపములు ఉన్నవారు పాపిగానే చనిపోయిన వారు తీర్పు పునరుద్ధానానికి వారు బయటికి వస్తారు ప్రకటన గ్రంథములో ధవల సింహాసనం ఎదుట నమ్మని వారంతా నిలబడతారని అప్పుడు దేవుడు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా యేసు ప్రభు వారు వారికి తీర్పు తీరుస్తాడని లేఖనములో మనం చూస్తున్నామండి ప్రకటన గ్రంథములు ఆ మాటలు మనం చూస్తున్నాం డిఎల్ మూడీ అనే భక్తుడు ఇలా చెప్పాడు ఒక కాలం వచ్చుతున్నది ఆయన శబ్దం విని మా మృతులైన వారందరూ తిరిగి లేస్తారు లాజరు సమాధి దగ్గర కూడా ఆయన బిగ్గరగా కేక వేశాడు లాజరు బయటికి రమ్మని ఆ మూడే భక్తుడు అంటున్నాడు లాజరు బయటికి రమ్ము అన్నాడు కాబట్టి లాజరు ఒక్కడే వచ్చాడు కానీ బయటికి రండి అని అంటే అప్పటి వరకు చనిపోయిన వారందరూ బెగబెకలాడుతూ సమాధుల నుండి బయటికి వచ్చేవారంట ఒకరోజు క్రీస్తు ప్రభు యొక్క శబ్దం విని చనిపోయిన వారంతా లేపిస్తారు మేలు చేసిన వారికి కీడు చేసిన పునరుద్ధానానికి ఇంచుమించుగా 1000 సంవత్సరాలు తేడా ఉంటుంది అది ఒక అంశం అది మన అంశం కాదు మనం ముందుకు సాగిపోతున్నాం యేసుప్రభు వారు చనిపోయినప్పుడు కూడా కొందరు సమాధుల్లో నుండి తిరిగి లేచారు మరలా అనేకులకు కనపడ్డారు మరలా వారు వెళ్ళిపోయారు మరి ఏమయ్యారో తెలియదు 18 వచ్చిన అధ్యాయము మనం చూస్తున్నామండి దేవుడైన యెహోవా ఏలియాకు చెప్పాడు నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని చెప్పాడు అహాబును దర్శించటానికి ఏలియా వెళ్తున్నాడు అహాబు దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అతని పేరు ఓబద్య అతడు యెహోవాయందు బహు భయభక్తులు గలవాడు అహాబు అతను పిలిచి దేశములో వర్షం లేదు పశువులకు ఆహారం లేదు కాబట్టి నీళ్ళు ఎక్కడున్నవో నదులు ఎక్కడున్నవో ఓటలు ఎక్కడున్నవో వెతుకుదాము నీవు ఒకవైపుకి వెళ్ళు నేను ఒకవైపుకి వెళతానని అహాబు రాజు ఆ యొక్క ఓబద్యాకు చెప్పినప్పుడు ఓబద్యా ఒక దిక్కున ప్రయాణం చేస్తుండగా ఏలియా వస్తున్నాడు అహాబును కలుసుకోవటానికి అప్పుడు అహాబు లేడు ఓబద్యా ఏలియాను చూసి నా ఏలినవాడా నువ్వు ఏలియా నీవే కదా అన్నాడు ఏలియా అన్నాడు నేనే అయితే నీవు వెళ్ళి నీ యజమానికి నీ ఏలిన వానికి మాలా చెప్పు నేను అహాబును కలుసుకోవటానికి వచ్చాను నేను ఇక్కడ ఉంటా ఆయనకు చెప్పు నన్ను కలుసుకోమని చెప్పు అని ఓబద్యాకు ఏలియా చెప్పాడు అప్పుడు అతడు అన్నాడు భయపడిపోయాడు దైవజనుడా నేనేం నేరం చేశానయ్యా
నేను బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలవాడను ఇజబెల్ యెహోవా ప్రక్తం చంపుతుంటే యాభై దేశమందిని నూరు మంది రెండు గుహల్లో పెట్టి నేను వారిని పోషించాను నీవు నన్ను ఇప్పుడు ఏలియా దగ్గరికి అహాబు దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా నేను అహాబు దగ్గరికి వెళ్ళి ఏలిన వాడా ఏలియా భక్తుడు పలానా స్థలములో ఉన్నాడు అని నేను చెప్పితే అతడు ఇక్కడికి వస్తాడు నిన్ను కలుసుకోవడానికి అప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తదో కాబట్టి అప్పుడు నువ్వు లేకపోతే నా ఏలినవాడా దైవజనుడా అహాబు నన్ను చంపివేస్తాడు నేను బాల్యం నుండి భక్తి కలిగిన వాడను అని ఓబద్యా ఏలియాతో చెప్తే యెహోవా జీవము తోడు నేను ఇక్కడే ఉంటా ఈ రాజును తీసుకుని రమ్మని అహాబుకు చెప్పాడు ఆ ఓబద్యాకు చెప్పాడు ఓబద్యా వెళ్ళి అహాబు రాజుకు చెప్పినప్పుడు అహాబు రాజు వచ్చాడు ఏలియాను కలుసుకున్నాడు ఏలియా అహాబుతో చెప్పిన మాటలు బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు ఆశేరా దేవి యొక్క ప్రవక్తలు 400 మంది ఉన్నారు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను అందర్ని కర్మేలు పర్వతం మీదకు సమకూర్చమని చెప్పాడు అప్పుడు అహాబు రాజు వారందర్ని కర్మేలు పర్వతం మీదకు సమకూర్చాడు జనులందరూ వచ్చినప్పుడు ఏలియా జనుల యొద్దకు వెళ్ళి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడి అని ప్రకటన చేశాడు ఈ రోజు సందేశమునకు నేను ఒక పేరు పెట్టుకున్నా ద ఛాలెంజ్ ఆఫ్ ఎలీషా ఏలియా యొక్క సవాలు ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్ ప్రవక్తలకు ఆశేరాదేవి ప్రవక్తలకు అహాబు రాజుకు ఇశ్రాయేలు జనాంగమునకు సవాలు చేస్తున్నాడు వారి ఎదుట ఒక సవాలు ఉంచాడు ఇది సవాలుతో కూడిన సందేశం ఇస్రాయేలీయులారా మీరెందుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాని అనుసరించుడి అని ప్రకటన చేస్తున్నాడు రెండు తలంపుల మధ్య మీరు తడబడవద్దు వారి ఎదుట ఉంచిన గొప్ప సవాలుతో కూడిన సందేశం నిజ దేవుడు ఎవరో ఈరోజు తేలిపోయిద్దని తర్వాత అంశములు మనం చూస్తున్నాం నిజ దేవుడు ఎవరు ఏలియా ఆ తర్వాత ఆ అధ్యాయంలోని ఆయన రుజువు చేశాడు యెహోవాయే దేవుడు అని నిజ దేవుడు అని మనం ఈ సమయమును ఇంతవరకే మనం చదువుకున్నాం దైవజనుడైన ఏలియా యొక్క సవాలుతో కూడిన సందేశం లేక సవాలు ఆ మాటలు ఈరోజు మనకు కూడా ఒక సవాలుతో కూడిన సందేశం క్రైస్తవ లోకానికి క్రైస్తవులమైన మనకు ఒక సవాలుతో కూడిన సందేశం ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య ఉంటారు యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి అనుసరించండి బయలు దేవుడైతే బయలును సేవించండి లేక అనుసరించండి ఈరోజు తెలుసుకోమంటున్నాడు అటో ఇటో మీరు తెలుసుకోండి అంటున్నాడు 18వ అధ్యాయము మొదటి వచనం మరలా చదువుతున్నాను అనేక దినముల తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవిచ్చాను 17వ అధ్యాయములో 3వ వచనములో
నీ ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అంటున్నాడని. పదిహేడవ అధ్యాయంలోనేమో దాగి ఉండుము అంటున్నాడు, పద్దెనిమిదో అధ్యాయంలోనూ లేవును పద్దెనిమిదో అధ్యాయంలోనేమో దర్శించము నిన్ను నువ్వు కనపరుచుకోమంటున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నది. పదిహేడవ అధ్యాయంలో నువ్వు దాగి ఉండమన్నాడు, పద్దెనిమిదో అధ్యాయంలో నువ్వు దర్శించు కనపరుచుకో నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకో తెలియచేసుకో కనబడు అంటున్నాడు. అవును, దాగి ఉండమన్న దేవుడే ఇప్పుడు దర్శించమంటున్నాడు కనపడమంటున్నాడు. ఇక దాగే సమయం కాదు, నువ్వు ప్రత్యక్షం అవ్వాలి, నువ్వు దర్శించాలి, నువ్వు కనబడాలి అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి. ప్రతిదానికి సమయం కలదు. ఎంత స్పష్టంగా ఉన్నదండి లేఖనం. ఏలియా జీవితంలో మనం ఆ 2 మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ వచనం కలుపుకొని చదువుకుంటే తేటగా అర్థమవుతుంది. ఎందుకు దాగి ఉండమన్నాడు, ఎందుకు దర్శించమన్నాడు, ఎందుకు కనపడమన్నాడు. ఇక దాగటానికి సమయం కాదు, నువ్వు కనపడాలన్నాడు. ఎందుకు? దేవుని వాక్యం మనకు, దేవుని వాక్యమే వ్యాఖ్యానం చేస్తుంది. ప్రసంగి 3:1లో ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు. దాగి ఉండటానికి సమయం ఉంది, దర్శించటానికి ప్రత్యక్షం అవటానికి కూడా సమయం ఉంది. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని తిరిగి వేయుటకు చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును. ఆహా, అన్ని చదువుకోండి. ఆ సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు. అయితే దాగి ఉండటానికి సమయం ఉంది, దర్శించడానికి సమయం ఉంది, ఆ పుట్టుటకు సమయం ఉంది, చత్తుటకు సమయం ఉంది, నాటటానికి సమయం ఉంది, నాటిన దానికి పెరిగి వేయటానికి సమయం ఉంది, కట్టటానికి సమయం ఉంది, ఆ పడగొట్టడానికి కూడా సమయం ఉంది, ఏడుటకు సమయం ఉంది, నవ్వుటకు సమయం ఉంది. కానీ మానవుడా, రక్షణ పొందుటకు ఇదే అనుకూల సమయం. రక్షణ పొందుటకు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే నువ్వు రక్షణ పొందటానికి, నువ్వు మారు మనసు పొందటానికి, నీ పాపములు క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి వేసుకోవటానికి, ప్రభువును నమ్ముకోవటానికి ఇదే అనుకూల సమయం. దీనికి ఇంకొక సమయం పెట్టలేదు, అన్నిటికీ సమయం పెట్టాడు. పుట్టటానికి చావటానికి, నాటటానికి పెరిగి వేయటానికి, కట్టటానికి పడగొట్టడానికి, ఏడవటానికి సంతోషించడం, ప్రతిదానికి సమయం ఉంది. కానీ మారు మనసు పొందుటకు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని కొరింది పత్రికలో మనం చూస్తున్నాం. ఇంకా జాగు చేయటెందుకు, ఇంకా తడువులాటెందుకు? ఇప్పుడే యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొందమని ఈ అనుకూల సమయంలోనే హృదయం క్రీస్తు ప్రభుకు ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు నామాన కోరుచున్నాం. 18వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము ఆ వచనము 17:18 చదువుతున్నానండి. 17:18 అహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు అంటే ఏలియా, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను
అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని క్షమపెట్టు వారై ఉన్నారు. అహాబు రాజు ఏలియాను చూసి అన్నమాట, నీవు ఇశ్రాయేలును ఏం చేసావు, శ్రమ పెట్టావు అంటున్నాడు. ఇశ్రాయేలును శ్రమ పెట్టిన వాడు నీవే కదా అంటున్నాడు. అప్పుడు దైవజనుడైన ఏలియామన్నాడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలో గైవు కనుక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని ఏం చేశారు, శ్రమ పెట్టారు. దైవజనుడు అహాబు రాజును గద్దిస్తున్నాడు. గద్దిస్తున్నాడు, నేను కాదు అహాబు రాజు, ఇశ్రాయేల్ని శ్రమ పెట్టినది నీవు నీ తండ్రి ఇంటి వారు శ్రమ పెట్టారు. ఎంత ధైర్యంతో చెప్తున్నాడు చూడండి, వితౌట్ ఫియర్, వితౌట్ ఫియర్ ఈ రెబ్యూక్విడ్ హిమ్. దైవ జనుడు మోమాటం లేకుండా మాట్లాడాలి. దైవజనుడు గద్దించవలసిన వారిని గద్దించాలి, హెచ్చరించవలసినప్పుడు హెచ్చరించాలి. గద్దించము, హెచ్చరించము, బుద్ధి చెప్పుము అని పౌలు కూడా తిమోతికి తెలియచేస్తున్నాడు. గద్దించేవారు కావాలి, హెచ్చరించేవారు కావాలి, బుద్ధి చెప్పేవారు కావాలి. అహాబును ఏలియా దైవజనుడు గద్దిస్తున్నాడు, నేనంటావు, నన్ను అంటావే, నీవు నీవు యెహోవా ఆజ్ఞలో గైవు కనుక బయలుదేవతలను పూజించి ఇశ్రాయేల్ వారిని నువ్వేం చేశావు, ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టావు. అహాబు 17వచనంలో ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టిన వాడు నీవు కాదా అన్నాడు. చూడండి, అదే అహాబు మరల ఏలియాతో 21వ అధ్యాయము వచనము 20. అంతటా అహాబు ఏలియాను చూసి, 21వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథమే 21వ అధ్యాయము వచనము 20. అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీవు నా చేతిలో చిక్కుబడితివా అని పలుకగా ఏలియా ఇట్లను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవు అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కుబడితివి. ఏలియాను చూసి అహాబు అన్నాడు 21వ అధ్యాయంలో, నా పగవాడా, నువ్వు నా చేతిలో చిక్కిపోయావు అంటున్నాడు. నా చేతికి చిక్కావు ఈరోజు అంటున్నాడు, కీడు చేయాలనేమో. కానీ ధైర్యంగా ఏమంటున్నాడు, నీవే నా చేతిలో చిక్కావు, పాపం చేయటానికి నిన్ను నువ్వు అమ్ముకున్నావు, నువ్వు నాకు చిక్కావు అంటున్నాడు. దైవ జనుని చూసి ఏలి అన్నమాట, నా పగవాడా. ఎంత విచారకరమైన మాట అండి, నా పగవాడా అంటున్నాడు దైవ జనుడు. పగవాడా అవుతాడా దైవజనుడు? నిన్ను గద్దిస్తుంటే, నువ్వు చేసిన పాపం ఎత్తి చూపిస్తుంటే ఆయన మీద పగబట్టుకుంటావా, పగబట్టుకుంటావా, ద్వేషం పగ లోపల దాసి పెట్టుకుంటావా? అసలు అంటున్నాడు ఏ అహాబు రాజు, పగవాడా అంటున్నాడు, నా పగవాడా. దైవజనుడు పగవాడు ఎందుకు అవుతాడు? గద్దిస్తున్న వ్యక్తిని, నీ మేలు కోరి నిన్ను శిక్షిస్తున్న వ్యక్తిని నీ ఎదుటే, నీ పాపమును ఎదుట పెట్టి వరుసనే చూపిస్తూ నిన్ను హెచ్చరిస్తున్న ఆ దైవజనుని నా పగవాడా అంటావా? నువ్వు అలా అంటే సమూయేలు మొదటి గ్రంథంలో సౌలుతో సమూయేలు అన్న మాట అండి, యెహోవా నీకు పగవాడయి ఉండగా ఇక నేనేం చేసేది అంటున్నాడు. యెహోవా నీకు పగవాడయ్యాడు, మనవడా
యెహోవా నీకు పగవాడయ్యాడు అంటున్నాడు. దేవుడే నీకు పగవాడైతే నీ గతి ఏంటి, నాకు పగవాడైతే నా గతి ఏంటి? రాత్రి ఆలోచన చేయాలి. సమయంలో మొదటి గ్రంథం 28:16 ఆ మాటలు ఉన్నాయి. దైవ జనుని అహాబరాజు నా పగవాడా అన్నాడు. కానీ అహాబుకు దేవుడే ఏమయ్యాడండి? అహాబుకు దేవుడే పగవాడయ్యాడు. సౌలు రాజుకు దేవుడే పగవాడయ్యాడు. ఒక వ్యక్తికి దేవుడే పగవాడైతే అతని అంతము, అతని యొక్క నాశనం ఎంత భయంకరమైనదో. ఎలా పగవాడయ్యాడు? దేవుని ఆజ్ఞ మీరుట వలన, ఆ అన్య దేవతలను పూజించట వలన, పాపమునకు అమ్ము కొనుట వలన అహాబు పగవాడయ్యాడు. దేవుని మాట మీరుట వలన, దేవునికి అవిధేయత చూపుట వలన, కర్ణ పిశాచం దగ్గరకు వెళ్ళుట వలన సౌలరాజు పగవాడయ్యాడు. 24 నీ పాప క్రియలను వలన బట్టి దేవుడు నీకు పగవాడవుతాడు. నీ పాప క్రియలను బట్టి దేవుడు నీకు పగవాడవుతాడు. జాగ్రత్త. మనం ఎక్కువగా దేవుడు ప్రేమస్వరూపి అనే మాట వింటూ ఉంటాం. నిజమే, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన కనికర సంపన్నుడు, కృపా మహోదశ్వర్యము గలవాడు, క్షమించడకు సిద్ధమైన గల మనసు గలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, సర్వ కృపానిధి. కానీ చూడండి, తర్వాత మాట మనం చూస్తున్నాం. ఏలియా 18:21, ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దయగలవాడు, దేవుడు ప్రేమస్వరూపి, ఆయన కనికర సంపన్నుడు, కృపా మహదశ్వరము గలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సర్వకృపానిధి, ఆయన క్షమించకు సిద్ధమైన మనసు గలవాడు. కానీ ఎంతకాలం నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటావు? దేవుడు దయగలవాడు అని చెప్పి అటు ఇటు ఊగుతూ ఉంటే నీవు దేవునికి పగవాడవుతావు. కాదు కాదు, దేవుడే నీకు పగవాడవుతాడు. రెండు మాటలు ఉన్నాయి. రోమాపత్రిక 5 మనము దేవునికి శత్రువు అనే మాట ఉన్నాం. మనము దేవునికి పగవారము, దేవుడు కూడా మనకేమవుతాడండి? మనం ఎప్పుడైతే దేవునికి పగవారం అయ్యామో దేవుడు కూడా మనకు పగవాడవుతాడు. ఈ రాత్రి ఆలోచన చేసుకో. మానవ జీవితం ఆషామాష జీవితం కాదు. ఒకే ఒక జీవితం ఇచ్చాడు దేవుడు నీకు నాకు. దేవునికి విరోధంగా జీవిస్తావా? దేవునికి విరోధంగా పాపం చేస్తావా? దేవునికి పగవాడవవుతావా? దేవునే నీవు పగవానిగా చేసుకుని బ్రతకగలవా? అహాబుకు దేవుడు పగవాడయ్యాడు. అహాబు గురుచూడని బాణం వచ్చి తగిలి రథములోనే చచ్చిపోయాడు. సౌలుకు దేవుడు పగవాడయ్యాడు. ఫిలిస్తీన్ యుద్ధములో గాయాలు పొందాడు. ఈ మీద అనుకున్నాడు. ఒక అమాలేకుడు వచ్చి సౌలును శిరస్సును నరికి వేశాడు. దేవుని పగవానిగా చేసుకున్న మానవుని యొక్క చరిత్ర ఆలోచన చేసుకో. ఆషామాషిగా ఉండదు. దేవుని కృపకు ఒక హద్దు ఉన్నది. ఆయన సర్వకృపానిదే, నిజమే. కానీ ఈ రాత్రి ఆయన కృపతో నువ్వు చెలగాటం ఆడుకుంటే, ఆయన ప్రేమతో నువ్వు చెలగాటం ఆడుకుంటే, అయ్యా మా
ఏ ప్రేమ స్వరూపైన ఆ దేవుడే నీకు పగవాడవుతాడు. దేవుడు పగవాడవగా అహాబు చంపబడ్డాడు, సౌలు కూడా చంపబడ్డాడు. ఇద్దరు రాజులే, ఎంత విచారకరం అండి. ఆలోచన చేసుకోవాలి. ఏలియా చెప్పిన మాట ఇప్పుడు మనం కొంత ధ్యానం చేయబోతున్నాం. ఏలియా అన్నాడు, నా పగవాడా అన్నాడు. ఆలోచన చేయాలి ఈ మాటలు. నీవు మమ్మను శ్రమ పెట్టావంటున్నాడు అహాబు రాజు. ఏలియా అన్నాడు, నేను కాదు, నీవు నీ తండ్రి ఇంటి వారు యెహోవా దేవుని ప్రజలను శ్రమ పెట్టావంటున్నాడు. అహాబు రాజు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టాడు తన పాప క్రియల ద్వారా. రాజుల రెండవ గ్రంథం 33:9 యూదారాజైన మనషే దేవుని ప్రజలను మోసపుచ్చాడు. అహాబు రాజేమో దేవుని ప్రజలను శ్రమ పెట్టాడు తన పాప క్రియల ద్వారా. మనషే అనే రాజు దేవుని ప్రజలను మోసపుచ్చాడు. ఇది సేవకులకు, పెద్దలకు, నాయకులకు గొప్ప సందేశం అండి. దేవుని ప్రజలను శ్రమ పెడుతున్నావా సేవకుడుగా? దేవుని ప్రజలను మోసపుచ్చుతున్నావా సేవకుడుగా? ఇక రహస్య జీవితం ద్వారా ప్రజలను గద్దించవలసిన నీవు ప్రజలను సమర్థించడం ద్వారా వారిని పాపమునకు పురుకొల్పడం ద్వారా దేవుని ప్రజలను మోసం చేస్తున్నావా? దేవుని ప్రజలను మోసం చేసే సేవకులు దండిగా ఉన్నారు. స్వలాభం కొరకు, ధనం కొరకు, ఈలోక ఐశ్వర్యాల కొరకు, పేరు కొరకు, ప్రతిష్ట కొరకు మనుషేవలే దేవుని ప్రజలను మోసం చేసిన చేస్తున్న వారు ఉన్నారు. పెద్దలకే హెచ్చరిక, నాయకులకు హెచ్చరిక. నీవు దేవుని సంఘమును, దేవుని ప్రజలను మోసం చేస్తున్నావా? మనుషే చేసినట్లుగా దేవుని ప్రజలను, దేవుని సంఘమును శ్రమ పెడుతున్నావా? అహాబువలే ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. నాకు నేను, నీకు నీవు. దేవుడు నిన్ను శవకునిక చేశాడు శ్రమ పెడతానిక, మోసం చేయటానిక కాదే, వారిని హెచ్చరించటానికి, వారి హృదయాలు దేవుని వైపు మళ్లించటానికి, వారిని గద్దించటానికి, వారికి సువార్త చెప్పి క్రీస్తు ప్రభువుకు నడిపించటానికి, వారికి రక్షణకు కారకుడుగా ఉండాలని నిన్ను దేవుడు సేవకుడిగా చేశాడు. పని మోసం చేస్తావా? ప్రజలను మోసపుచ్చుతావా? ప్రజలకు ఏది అనుకూలమో, ప్రజలకు ఏది ఇష్టమో అలాగున వారి ఇష్టానుసారంగా, వారిలాగన వారు కోరుకున్నట్లుగా అలాగున ప్రవర్తించడమే దేవుని ప్రజలను మోసం చేయటం కాదు. దేవుని వాక్యం ఎలా చెప్తున్నది, నా ప్రజలారా, ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఇది చేయకూడదు, చేయవలసింది ఇది, ఇది చేయకూడదు అని ఏలియవలే గద్దిస్తావా? అహాబు వలే, మనిషేవలే మోసం చేస్తావా? మోషే కొండపైన వెళ్ళాడు, 40 దినాలు అయింది. మోషే కొండ నుండి దిగి రావటం తడవ చేశాడు. ఇశ్రాయేలీయులు అహరోను యొద్దకు వచ్చి, ఈ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి మాకు ముందుగా నడవటానికి మాకు ఒక దేవతను చేయమన్నాడు. మాకు ముందుగా నడవటానికి మాకు ఒక దేవతను చేయమన్నాడు. నిజమైన సేవకుడైతే అహరోను ఏం చేయాలి? ఏంటి ఇశ్రాయేల్ లారా, మీరు అంటున్నది మీకు ఒక దేవతను చేయాలి, ఏంటి మీరు అడిగేది?
ఇంతకు ముందే కదా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మధ్యాగ్రణ మనం చూసామే, దేవుడు మాట్లాడుతున్నాడే. సీనాయి పర్వతం మీద ఉండి ఆ యొక్క గడాంధకారం ఉండి ఆ మనుషుల పరు దేవుడు మాట్లాడితే అయ్యో మేము చచ్చిపోతాం, ముషే నువ్వు మాట్లాడమన్నావే, దేవుని స్వరం విన్నావే, దేవుని నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడే. ఆ పైన ఏ రూపము చేసుకోకూడదు, సాయకల పడకూడదు అని చెప్పాడే. మీరు ఒక దేవతను చేయమంటారేంటి? గద్దించవలసిన అహరోను ఆహా అట్లాగా మీ చెవులు పోగులు ఉన్న బంగారం అంతా నాకి అని అన్నాడు. ఇచ్చి దోనరు చేశాడు బంగారు దూడను, చేయటమే కాదు రేపు పండగ అన్నాడు. అతడే పండగ అని చెప్పేశాడు. ప్రజలు కోరుకున్నట్టు ప్రకారం అహరోను చేస్తున్నాడు. అదే ప్రజలను మోసం చేయటం, అదే ప్రజలను శ్రమ పెట్టడం, అదే ప్రజలను నాశనానికి నరకానికి నడిపించడం అంటే అదే. మోషే వచ్చాడు, ఆ బంగారు దూడను తీసుకున్నాడు, పొడుము పొడుము చేశాడు, నీళ్ళలో పోశాడు, ఆరబోశాడు, తాగించాడు, వారిని గద్దించాడు, వారిని గద్దించాడు. నిజమైన నాయకుడు ప్రజల మీరు కోరే నాయకుడు, ప్రజల మెప్పు కాదు, దేవునికి ఇష్టముగా జీవించాలనుకున్న నాయకుడు, పెద్ద సేవకుడు. ప్రజలను దేవుని వైపు మళ్లించాలి, దేవుని సత్యములో నడిపించాలి, నిజ దేవుని యెహోవాని మనం సేవించాలి అని గద్దించిన నాయకుడు, వారి కొరకు ప్రార్థన చేసిన నాయకుడు మోషే. అహరోను వారి నాశనం కోరాడు. ఆ దినమున 3000 మంది చనిపోయారు. అర్థమవుతుందా? మోషే వారిని గద్దించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని కోపము రగలగా, నువ్వు అడ్డు రావద్దు, నేను వీరిని చంపేస్తాను, నీలో నుండి గొప్ప జనాంగాన్ని తీసుకొస్తాను, గుర్తు ప్రభు అడ్డుపడ్డాడు. దేవుని ప్రజలను గద్దించాడు, దేవుని వైపు మళ్లించాడు. ప్రజలు పాపం చేస్తుంటే సమర్థిస్తావా? అహరోను వలె, మనిషే వలె ప్రజలను మోసం చేస్తావా? ఆహాబు వలె దేవుని ప్రజలను శ్రమకు కారణము, నాశనానికి నరకానికి కారకుడు అవుతావు? మనము కొంత సమయం 21వ వచనం వచ్చి కొద్దిగా ధ్యానం చేసుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనము 21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, దేవుడైతే వారిని అనుసరించండి. ఎన్నాళ్ళు మటుకు అనే మాట, ఎన్నాళ్ళు మటుకు, ఎన్నాళ్ళు మటుకు, ఆ మాట బైబిల్లో అదే మాట, అదే అక్షరాలు కాకపోయినా అదే భావంతో కూడిన మాటలు బైబిల్లో మనం చూడబోతున్నాం. ఎన్నాళ్ళు మటుకు, ఎంతకాలం, ఎన్నాళ్ళు మటుకు అనే మాట. నిర్గమకాండం 10వ అధ్యాయము వచనము 3 అండి. నిర్గమకాండం 10వ అధ్యాయము వచనము 3లో దేవుడిని యెహోవా ఫరో రాజును గురించి చెప్పిన మాట చూడండి. కాబట్టి మోషే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగ చెప్పిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగ చెప్పిరి. హెబ్రీయుల దేవుడని యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నా లొంగయుందు, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకయుందు. నీవు మోషే అహరోను పంపించి ఫరో దగ్గరికి, ఫరో హృదయం కఠినం చేసుకుంటున్నాడు, మారు మనసు పొందకుండగా కఠినం చేసుకుంటుంటే వారి చేత హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడే చెప్పాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా
నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లోబడకుండా ఉంటావు, నాకు లొంగకుండా ఉంటావు. ముషే అహరోను ఫరో ఎదురుకు వెళ్ళి మా దేవుడు యెహోవాకు మేము బలి అర్పించాలి, మమ్మల్ని పానీయం ఉంటే యెహోవా ఎవడు నేను ఎరగను, నేను మిమ్మల్ని పోనీయను అన్నాడు. సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నాడు, హృదయం కఠినం చేస్తున్నాడు అతను. హృదయము దేవుడు అద్భుతాలు సూచక్రియలు ఐగుప్తులు చేస్తున్న సమయం చేస్తున్న కొలది ఫరో హృదయము కఠినం అవుతున్నది. అప్పుడు ఆ సందర్భంగా దేవుడైన యెహోవా ఫరోతో చెప్పిన మాట మోషే ద్వారా, ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకుండా ఉంటావు? ఆనాడు ఫరోను గద్దించిన ఆ దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు నీవు నాకు లొంగకుండా ఉంటావు? ఇంకెన్నాళ్ళ వరకు లొంగకుండా ఉంటావు? ఈ రాత్రైనా దేవునికి లొంగవా? ఈ రాత్రైనా యేసు ప్రభు పిలుపుకు లోబడవా? ఈ రాత్రైనా యేసు ప్రభు పాదాల మీద పడవా? ఈ రాత్రైనా ప్రభు పాదాల మీద పడి నేను పాపిని ప్రభు నన్ను క్షమించు, ఇంతవరకు నీకు లొంగలేదయ్యా, నీకు లొంగలేదయ్యా, నేను గర్వించానయ్యా, విచ్చలవిడి జీవితంలో నేను ఉన్నాను, ఈ రాత్రి నీకు లొంగిపోతా, నువ్వే నాకు ఆశ్రయము, నువ్వే నా రక్షణ, నువ్వే నా దేవుడవు, నిన్నే నమ్ముకుంటా అని ఈ రాత్రి లొంగిపో. లొంగకపోతే లొంగేలాగా చేస్తాడు యేసయ్యా. వంగని ప్రతి మోకాలు వంగే దినము ఉన్నది. ఈరోజు నువ్వు లొంగకపోతే ఒకరోజు ఆయన నిన్ను లొంగదీసుకుంటాడు, లొంగిపోతావు. ఆ దినము భయంకరమైన దినం. సంఖ్యాకాండములో కూడా మనం చూస్తున్నాం 14వ అధ్యాయము వచనం 11 అండి. 14వ అధ్యాయము వచనం 11, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను అన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు? ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకుండా ఉంటారు? ఈ మాటలు దేవుని గ్రంథంలో చదువుతున్నప్పుడు నేను చెప్తున్నా కానీ నా హృదయంలో ఎంత భయం ఉందో, ఎంత వణుకుతూ ఈ మాటలు చెప్తున్నాను. ఎన్నాళ్ళ వరకు దేవుని కృప లొంగకుండా ఉంటావు? ఎన్నాళ్ళ వరకు దేవుని కృపను అలక్ష్యం చేస్తావు? ఎన్నాళ్ళు దేవుని నమ్మకుండా ఉంటావు? ఈ రాత్రి ఆలోచన చేస్తూ, ఈ రాత్రైనా లొంగవా? ఈ రాత్రైనా దేవుని పాదాల దగ్గర వంగవా? ఈ రాత్రైనా లొంగవా? ఈ రాత్రైనా వంగవా ప్రభు సన్నిధిలో? ఎన్నాళ్ళ వరకు నమ్మకుండా ఉంటాం? కీర్తన గ్రంథం 4వ కీర్తన, కీర్తన 4 వచనం 3, 2 వచనం 2, కీర్తన 4 వచనం 2, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెదకుదురు? దేవుడు సెలవిస్తున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుతారు, ఎంతకాలమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతారు? ఎన్నాళ్ళు నాకు లొంగకుండా ఉంటావు? ఎన్నాళ్ళు నన్ను నమ్మకుండా ఉంటావు? ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యం చేస్తావు?
ఎన్నాళ్ళు నా గౌరవాన్ని అవమానపరుస్తావు, ఎన్నాళ్ళు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతావు, ఇంకెంతకాలం ఒక దినం రాబోతుంది మారు మనసు పొందుటకు అవకాశం లేకుండా పోయే దినం. ఆ దినము రాకముందే ఆ మాట చాలు, నాతో నీతో దేవుని గద్దింపు. ఇంకెంతకాలం ఇలా ఉంటావు, ఇంకెంతకాలం మారు మనసు పొందుకుంటావు, ఇంతకెంతకాలం క్రీస్తు ప్రభు హృదయంలో చోటు పొందుకుంటావు, ఇంకెంతకాలం దేవుని నామానికి అవమానం తెస్తావు, ఇంకెంతకాలం అబద్ధమైన దాన్ని ప్రేమిస్తావు, ఇంకెంతకాలం పాపములో ఉంటావు, ఇంకెంతకాలం లొంగకుండా ఉంటావు. రాత్రి లొంగిపో. ఒకరోజు రాత్రి నేను లొంగిపోయాను యేసయ్య పాదాల మీద పడి, యేసు ప్రభువా నేను పాపిని క్షమించమని వేడు. ఆయనకు లొంగా, లేకపోతే నా జీవితం ఏమయ్యేదో, నా బతికేమయ్యేదో. నన్ను కరుణించాడు, నన్ను క్షమించాడు. నా ఈ రాత్రి నువ్వు కూడా లొంగితే, నువ్వు కూడా వేసే పాదాల దగ్గర వంగితే నిన్ను కూడా కరుణిస్తాడు, నిన్ను కూడా క్షమిస్తాడు. ఆ మాట ఏలి అన్న మాట లేఖనాలు కొన్నిసార్లు మనం చూసాం. ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ జీవితం బారికి ఇలా ఉంటుంది అనుకో మాకు. ఒకరోజు ఫుల్ స్టాప్ పెడతాడు దేవుడిని. ఇశ్రాయేలీయులారా, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. ఏలియా సవాలు చేస్తున్నాడు, ఈరోజు తెలుసుకోండి అంటున్నాడు. అటో ఇటో తెలుసుకోండి. ఎంతకాలం తడబడుతూ ఉంటావు, ఎంతకాలం అటు ఇటు ఆ ఊగిసలాడుతూ ఉంటావు? చాలా విచారకరమైన సంగతి చూడండి. రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 17:33. ఇశ్రాయేలీయులను గుర్చే, దేవుని ప్రజలను గుర్చిన మాటే ఈ ప్రకారముగా వారి యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పెట్టబడిరో ఆ జనులు మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుతూ ఉండిరి. ఈ చారకరమైన పరిస్థితి ఇశ్రాయేలు దేవుని ప్రజల్లో మనం చూస్తున్నామండి. వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు, కానీ ఏ జనుల మధ్య వారు ఉన్నారో అన్య జనుల మధ్య వారి మర్యాదను అనుసరించి ఆ దేవతను పూజించుతూ వచ్చిరి. అంటే ఇటేమో యెహోవాను పూజిస్తున్నారు, అటు ఆ బయలు అనే దేవతను పూజిస్తున్నారు. ఆ మాట ఏలియా చెప్పిన మాట దీనికి చక్కగా సరిపోయింది. అర్థమైందా? అటు ఇటు యేసుప్రభు దేవుడైతే యేసుప్రభుని నమ్ముకో, ఆయన్ని సేవించు. యేసుప్రభు దేవుడు కాదా ఆలోచన చేసుకో. నీ దేవుడు ఎవరు? నీ పూజ ఎవరికి? ఎంతకాలం ఇలా అటు ఇటు రెండు పక్కల ఉంటా ఉంటావు? ప్రభు కావాలా, లోకం కావాలా తెలుసుకో. మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా తెలుసుకో. అటు ఇటు అనేది దేవుడు ఒప్పుకోడు. న్యూట్రాలిటీ ఈజ్ ఏ వెరీ డేంజరస్ థింగ్. తటస్థంగా ఉండటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎవరు ఎటు లాభం ఉంటే అటు పోతావా? నో, మరలా చెప్తున్నా,
దేవుని కృపతో చెలగాటమాడుకోవద్దు అయ్యా అమ్మ. యేసు ప్రభువును దేవుడు అనుకున్నప్పుడు సంపూర్ణంగా ఆయన నమ్ముకో. ఆయన మాటల ప్రకారం ఆయన వాక్యానుసారంగా జీవించు. ఇంకెవరో నీకు దేవుడు అనుకున్నావా? ఆయన కావాలి ఈయన కావాలంటే జరిగేది కాదు. అటో ఇటో తెలుసుకోవాలని సమయం ఈరోజు ఈ రాత్రి నీకున్నది. అన్యజనులు మర్యాదను అనుసరించి వారి దేవతలను పూజిస్తూ వచ్చారు. ఒకవైపున యెహోవాను పూజిస్తున్నారు, ఒకవైపున అన్ని దేవతలు అన్య ప్రజలు వారి ఆ మర్యాదను అనుసరిస్తూ వారిని కూడా పూజిస్తూ వచ్చారు. రెండు తలంపు విశ్వాసి నీకే నాకే, నాకు ప్రభు కావాలి లోకం కావాలి అంటే కుదిరేది కాదు. అటు లోకము ఇటు ప్రభు తెలుసుకో. నాకు క్రీస్తు ప్రభు కావాలి, నాకు సుఖం కావాలంటే కుదిరేది కాదు. సిలువ కావాలా సుఖ సంతోషాలు కావాలా తెలుసు. ఎంతకాలం ఈ నటనా జీవితం జీవిస్తావు? ఎంతకాలం ఈ తడబాటు? ఎంతకాలం ఈ ఊగిసలాట? పైకి భక్తి కలిగినట్లుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని జీవితం నీకు, ఈ భక్తి జీవితం నీకు ఎందుకు? వేషధారణతో కూడిన జీవితం ఎందుకు? ఏలి అన్నాడు, నేను రోషం గలవాడన యెహోవా కొరకు నేను నిలబడ్డాను. నేను రోషం గలవాడు, నేను ఒక్కడినే అన్నాడు. క్రీస్తు ప్రభు కొరకు రోషంగా జీవించలేమా? దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు. పౌలు భక్తుడు అన్నాడు గాలతీయులకు రాసిన పత్రికలో, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడును కాకపోదును. ఒక వ్యక్తి దేవుని ఇటు మనుషుల్ని సంతోషపరచలేడు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మత్తయి సువార్త 6:24. మత్తయి సువార్త 6:24లో ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. మనందరికి బాగా తెలిసిన వాక్యమే మత్తయి సువార్త 6:24. ధనమా దైవమా అనే అంశం ఈనాడు క్రైస్తవుల్ని విశ్వాసుల్ని పట్టి పీడిస్తుంది, సేవకులను పట్టి పీడిస్తుంది. యేసుప్రభు చెప్పాడు 24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించను. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇప్పుడు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. ఫిలిప్పీ పత్రికలో, నా మటుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. దేవుని ఉన్నతమైన పిలుపుకు ఆ పట్టుకోవటానికి ఆ బహుమానం ఆ గురి ఎద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఏవేవి నాకు లాభకరమో వాటన్నిటిని క్రీస్తు ప్రభు కొరకు నష్టంగా పెంటగా ఎంచుకున్నాను. అక్కడ దేవునికి క్రీస్తు ప్రభుకు స్నేహితుడుగా ఉండాలి, లేక క్రీస్తు ప్రభుకు శత్రువుగా ఉండాలి? రెండు కుదిరే కాదు. ఒకడిద్దరు యజమానులకు సేవ చేయలేడు కదా, ఒకడిద్దరికి దాసుడుగా ఉండలేడు కదా, దేవునికిని సిరికిని దాసులకు ఉండలేరు కదా. ప్రభు చెప్తున్న మాట ఆలోచన చేయండి. ఒక విచిత్రమైన సంభవం సంఘటన యేసు ప్రభు వారి విషయంలో
పిలాతు చెప్పిన మాట చూస్తారండి. ఆ 20 మత్తయి సువార్త 27వ అధ్యాయము వచనం 22 27వ అధ్యాయము వచనం 22. అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేనేం చేయాలి? పిలాతు, యేసును నేనేం చేయాలి? క్రీస్తు అనబడిన యేసును నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఆనాడు పిలాతు అడిగిన, తనలో తాను అనుకున్న అడిగిన ప్రశ్న ఏదో జనాంగం శాస్త్రం. ఈనాడు మన హృదయాన్ని తాకాలి. ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న, క్రీస్తు అనబడిన యేసును ఏం చేస్తావు ఈ రాత్రి? యేసు క్రీస్తు ప్రభు, నువ్వు ఈ రాత్రి నువ్వేం చేస్తావు? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేమి చేయాలి? ఈ రాత్రి యేసు ప్రభు నువ్వు ఏం చేస్తావు? నమ్ముకుంటావా? ద్వేషిస్తావా? ప్రేమిస్తావా? ద్వేషిస్తావా? నమ్ముకుంటావా? నమ్ముకోకుండా నాకు వద్దంటావా? అది నీ ఇష్టం. పిలాతు కేకలేస్తున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? యేసుక్రీస్తును నేనేం చేయాలి? క్రీస్తును యేసును నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఈ రాత్రి నువ్వేం చేసిపోతావు? ఈ రాత్రి యేసయ్య, పిలాతు వలె యేసయ్యను యూదులకు అప్పగిస్తావా? చేతులు కడుక్కుంటావా? సిలువ మీద దొంగవలే యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటావా? పిలాతు సందిగ్ధంలో పడ్డాడు. నేను విడిపించాలా? సిలువ వేయించాలి? నేనేం చేయాలి? ఆ సంగతి నాకు కాదు. ఈ రాత్రి నువ్వేం చేస్తావు యేసయ్య? ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి మన సత్తుండే మోషేను గురించి చెప్పిన మాటలని, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నట్టు ఒప్పు అనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం ముందు దృష్టి ఉంచాను. విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుతున్నట్టు స్థిర బుద్ధి గలవాడయ్యే దేశంలో సకల విద్య అభ్యసించాడు. ఒకరోజు జీవితంలో సమస్య వచ్చింది. క్రీస్తుని ఏం చేయాలి? నేను మోషే సందిగ్ధం. మోషే హృదయంలో ఒక ఘోష. మోషే హృదయంలో ఒక పెద్ద అలజడి. ఈ అలజడిని ఎప్పుడైనా అనుభవించావా? నీ హృదయంలో యొక్క ఘోష, నీ హృదయంలో ఎప్పుడైనా వచ్చిందా? క్రీస్తు ప్రభు నేనేం చేయాలి? ఇటు క్రీస్తు ప్రభు ఇటు ధనం, ఇటు క్రీస్తు ప్రభు ఇటు పాపం, ఇటు క్రీస్తు ప్రభు ఇటు అధికారం. నేనేం చేయాలి? నేనేం చేయాలి? క్రీస్తు ప్రభును కోరుకున్నాడు, క్రీస్తు ప్రభును నమ్ముకున్నాడు. అంతేకాదు అతడు స్థిర బుద్ధి గలవాడై సాగిపోయాడు. నో టర్నింగ్ బ్యాక్. మోషే రెండింటి మధ్య తడబడలేదు. ధనమా క్రీస్త, నా క్రీస్తే కావాలి. పాపభోగమా క్రీస్త, నా క్రీస్తే కావాలి. పేరు ప్రతిష్టల సింహాసనం అధికారమా, నా క్రీస్తే కావాలి. అంతే. రెండు తలంపుల మధ్య తడబడలేదు మోషే. క్రీస్తు ప్రభును కోరుకున్నాడు, క్రీస్తు ప్రభును ఎన్నుకున్నాడు, క్రీస్తు ప్రభును ఎంచుకున్నాడు, క్రీస్తు ప్రభును నమ్ముకున్నాడు. స్థిర బుద్ధి కలవాడే తన జీవిత కాలమంతా ప్రభు కొరకే జీవించాడు, ప్రభును మహిమపరిచాడు. యోషువ గ్రంథం 24:15 వచ్చిన మనందరికీ తెలుసు. పాట పాడతాం, నేను నువ్వు నా ఇంటి వారు యెహోవాను నీతి సూర్యుని సేవిస్తాను. నిజమేనా? ఇశ్రాయేలు ప్రజలు మోషే వృద్ధుడయ్యాడు, మోషే కాదు యెహోషువ వృద్ధుడయ్యాడు.
విధాలు చేశాడు. భూభాగమును అందరికి పంచివేశాడు గోత్రాల వారీగా. ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ జాషువా, ద ఫేర్వెల్ వర్డ్స్ ఆఫ్ జాషువా అంటారు. 23-24 అధ్యాయం, ద ఫేర్వెల్ వర్డ్స్ ఆఫ్ జాషువా అంటే వీర్కోరు సందేశం, ఆఖరి మాటలు. ఇస్రాయేల్ అందరు సమాజం అంతా ఒకవైపు ఉన్నారు, తాను తన ఇంటి వారు ఒకవైపు ఉన్నారు. ఇస్రాయేలులారా, మీరు ఎవరిని సేవిస్తారు? మీరు సేవించండి. మీ పితరులు నది అద్దరి ఉన్నప్పుడు అన్య దేవతలను పూజించారు, వారినే సేవిస్తారా? ఇప్పుడు ఈ దేశానికి వచ్చారే, ఇక్కడ అన్య జనులు ఉన్నారు, మీరు ఏ జనుల మధ్య ఉన్నారు? వీరి దేవతలను పూజిస్తారు. మీరు ఎవరిని సేవించినారు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. మీరు ఎవరిని సేవించడం? ప్రజలందరూ, లక్షల కాదు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. దిస్ ఆర్ ద ఛాలెంజ్ వర్డ్స్ ఆఫ్ జాషువా. Those are the challenging words of Elisha. Elia ka sawal to kudina matalavi. Yehoshua sawal to kudina matalavi. It is the decision of Joshua. Joshua ka tirmanam. Mere avarnaina sevinchandi. Nenu na inti var. Yehovanu sevistanu. Kada varaku sevistanu. Na upurunanta varaku sevistanu. నేనే కాదు, నా ఇంటి వారు. ఈ తీర్మానం చేసుకో ఈ రాత్రి విశ్వాసి. ఎంతకాలం ఈ తడబట్లాడుతూ అటు ఊగిసలాట జీవితం ఎంతకాలం, ఈ నులివెచ్చిన జీవితం ఎంతకాలం, ఈ ద్వంద్వ వైఖరి ఎంతకాలం, ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎంతకాలం? యోష వాళ్ళు ఒక తీర్మానం చేసు, మూసే వాళ్ళకి స్థిర బుద్ధి కలిగి సాగిపో. ఆ మాట మరలా చదవాలి నా ఆకాశం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదా. ఇది కడ వరకు నిలిచే తీర్మానం. నేను అన్నాడు నా ఇంటి వారు. ఎప్పటి వరకు? కడ వరకు, ఆఖరి నా ఊపిరి ఉన్నంత వరకు చేసే తీర్మానం. ఇస్రాయేల్ ప్రజలు కోట్ల లక్షల మంది, మేము ఇలా వెళ్తామంటే వెళ్తే వెళ్ళిపోండి, మేము వీరిని సేవిస్తాం, మీ ఇష్టం పండి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను, యేసు ప్రభునే సేవిస్తాను. ఆయనే నన్ను విమోచించాడు, ఆయనే మమ్మను రక్షించాడు, ఆయనే మా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే రక్తధారలు చిందించాడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే మా విమోచకుడు. నన్ను నా ఇంటి వారిని రక్షించాడు. నేను యెహోవాను సేవిస్తాం, నేను యేసు ప్రభుని సేవిస్తాం, యేసు ప్రభు కొరకే జీవిస్తాం. ఇదే నేను నా ఇంటి వారి తీర్మానం. ఇది కడ వరకు నిలిచే తీరు. శ్రమయైనను, కష్టమైనను, దరిద్రత అయినను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, మరణమైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని ఎరుగుదము. ప్రభు ఈ తలంపులు మనందరికీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, ఆనాడు ఏలియా యొక్క సవాలు, మీరు ఎవరిని సేవిస్తారు, రెండు తలంపుల మధ్య ఎంతకాలం తడబడతారు, ఇంకెంతకాలం, యెహోవాను సేవిస్తారా, బయలు దేవతలను సేవిస్తారా తెలుసుకోండి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి తాను ఒక్కడే, తాను ఇల్లు ఒక్కటే, లక్షల మంది ప్రజలతో అంటున్నాడు. మీరు ఎవరినైనా సేవించాలి, మీరు ఎవరిని కోరుకుంటారు? నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. మా ప్రభా,
పాపినమైన మమ్మని అదికి రక్షించిన మా రక్షకుడు, మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మమ్మను కనుగొని భుజమును ఎక్కించుకున్నవాడు, మమ్మను చేర్చుకున్నవాడు, మమ్మను కౌగిలించుకున్న మా ప్రభు, మీరు నా సొత్తు అని చెప్పిన మా ప్రభు, నిన్ను ఎలా ఎరవగలవునాయ. ఇంకొకరిని మేము ఎలా అనుసరించగలము? యోషువా అంటే స్థిర తీర్మానం, మోషే అంటే స్థిర హృదయం. మాకు దయచేయి ప్రభు. అటు ఇటు లోకము ప్రభు, లోకము ప్రార్థన ఎన్ని వద్దు, అటు ఇటు తెలుసుకో స్థిరమున క్రీస్తు ప్రభు నీ వచ్చేవారు, లేకపోతే మేము ఈ లోకాన్ని ఇచ్చేవారు. నిన్నే సేవిస్తా, నిన్నే అనుసరిస్తా, నీ కొరకే జీవిస్తా, నిన్నే ప్రకటిస్తా, నిన్నే నమ్ముకుంటా, నిన్నే మహిమ నీకు నీరాకడ కొరకు ఎదురు చూస్తున్నా, నీకు స్తోత్రము చెల్లిస్తా. మా ప్రభువును మా రక్షకుడై యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. అందరికీ ప్రభు చిత్తమున మరలా కలుసుకుందాం.